గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని సుజాత మండలంలోని ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. ఫిరంగిపురం మండలంలోని 17 గ్రామాలకు గాను 18 ఎంపీటీసీ స్థానాలకు 40 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని, మొత్తం 83 మంది నామినేషన్ వేయగా వివిధ కారణాల వలన 3 నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించడం జరిగిందని, 39 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారన్నారు. కాగా అన్ని పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు కలుపుకుని 40 మంది బరిలో ఉన్నారని, వీరిలో అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన 18 మంది అభ్యర్థులు ఉండగా, వీరిలో మునగపాడు ఎంపీటీసీ స్థానానికి పోటీలో ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి షేక్ షహీలా నద్గిస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన 16 మంది అభ్యర్థులు, బీజేపీ ఒకరు, జనసేన ముగ్గురు, ఇండిపెండెన్స్ ఇద్దరు బరిలో ఉన్నారు. తాళ్లూరులో బీజేపీ ఒక స్థానానికి పోటీ చేయగా, జనసేన తరపున ఎర్రగుంట్లపాడు, ఫిరంగిపురం, తాళ్లూరులో పోటీలో ఉండగా, గొల్లపాలెం, గూండాలపాడులో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. ఇకపోతే జెడ్పీటీసీ స్థానాలకు వైఎస్ఆర్సీపీ తరపున దాసరి కత్తిరేనమ్మ, టీడీపీ తరపున తలతోటి సురేంద్ర పోటీలో ఉన్నారని వివరించారు. అదేవిధంగా మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, అధికారులతో సమన్వయంతో కలిసి పనిచేస్తామని, అందుకు పార్టీ శ్రేణులు, ఓటర్లు, అధికారులకు, పోలీస్ వారికి సహకరించాలని ఆమె కోరారు. ఫిరంగిపురం మండలంలో 18 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయి ఎంపీటీసీకి. ఈ 18 ప్రాదేశిక నియోజకవర్గాలకు గాను 83 అప్లికేషన్స్ వచ్చాయి, నామినేషన్స్ వచ్చాయి. అందులో ఈరోజు వరకు 40 విత్డ్రావల్ చేసుకున్నారు, 3 తిరస్కరించబడ్డాయి. అలాగే ఇప్పుడు 40 మంది క్యాండిడేట్స్ కాంటెస్టెంట్స్గా ఉన్నారు. అందులో మనకి ఒక మునగపాడు ప్రాదేశిక నియోజకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. దీని సందర్భంగా నేను ప్రజలకు కానీ కంటెస్టింగ్ అధిక అభ్యర్థులకు కానీ కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు వరకు ఈ ప్రవర్తనా నియమాలను అనుసరించి వారు క్యాంపెయినింగ్ కానీ వారి ర్యాలీలు కానీ ఇవన్నీ కూడా పర్మిషన్ తీసుకొని వారు శాంతియుతంగా అన్ని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ప్రజలు కూడా అంటి ప్రలోభాలకు లొంగకుండా ఈ ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకొని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.